రియల్ ఎస్టేట్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే ఒక నాలుగు గోల్డ్ చైన్లు ఉంటాయి, అన్ని వాళ్ళకి ఉంగరాలు ఉంటాయి, కద్దరు చొక్కా ఉంటుంది, అట్లా బస్తాలు బస్తాల్లో డబ్బులు ఉంటాయి, ఇలాంటివి ఒక ఒక ఇమేజ్ ఉంది. అద్దే ఇల్లు ఎందుకు దండగా, ఇంజనీర్ సిండికేట్ ఉండాలి. ఫ్లాట్ అనగానే కోట్లలో ఉండడం అనేది చాలా నార్మల్ అయిపోయింది. ఒక అపార్ట్మెంట్ అంటే పాతకాలంలో వాళ్ళు ఇది గద్దగూడు, అయితే పేక మేడలు ఇలాంటి వర్డ్స్ అని యూజ్ చేసేవాళ్ళు. ఆఫ్ కోర్స్ వి మేక్ మనీ, వి ఆర్ డెవలపర్స్, వి ఆర్ సపోజ్ టు. నిజంగా అమరావతి డెవలప్మెంట్ అన్నది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ని డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేస్తుంది. ఆ కంపెనీలో ఎవరిని ఎంప్లాయ్ చేయాలా, ఎవరిని ఎంప్లాయ్ చేయాలని డిసైడ్ చేయడానికి మీరు ఎవరండి? బై ద టైమ్ ద డాటర్ టర్న్ 7, ద ఫాదర్ ఇస్ నాట్ థింకింగ్ గోల్డ్ చైన్, హిస్ థింకింగ్ నా పాపకు ప్లాట్ తీసుకోవడానికి. నాకు ఇది చెప్తుంటే ఎలా ఉందంటే లయన్ కింగ్ సినిమాలో ముఫాసా సింబాకి చెప్తాడు కదా, సన్లైట్ ఎక్కడ వరకు కనిపిస్తుంది అంతా మంది.